Outer Ring Road Pai Chirigina Road to Pramadan Lochinapoina, Cantonment MLA Lasya Nanditha Mrutade Haniki, Gandhi Aspatrilo, Postmortem Chirigindi. Gandhi Aspatrilo, Lasya Pardivadeham Venta, Maji Mantrulu, Harish Rao, Talasani Srinivas Yadav Unnaru. Formalities Anantaram, Dead Bodyni, Lasya Nivasaniki Taralinchanunnaru. Karu Adupatappadantone, Pramadam Chiriginatlu, Polislu, Pradhamika Daryaptulo Telindi. Larini tappinchaboyi, adupu tappi, divider nu dhikottindi, Lasya car. Aithe, seat belt pettukokapovadanto, mruti chendinatlu, gurtincharu. Driver pakka seatlone kuchunna Lasya Nanditha, airbag terchukokapovadanto, chanipoyinatlu, samacharam. మరోవైపు ఎమ్మెల్యే లాస్యా నందితను ప్రమాదాలు వెంటాడాయి. గత నెల కిందట ఆమె ఒక లిఫ్ట్లో ఇరుక్కుపోవడం, 10 రోజుల కిందట జరిగిన ప్రమాదంలో లాస్యా నందిత ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు ప్రమాదానికి గురికావడం, తాజాగా ఆమె ప్రయాణిస్తున్న కారు డివైడర్ను ఢీకొట్టడంతో చనిపోవడం, ఇలా వరుస ప్రమాదాలు ఆమెను వెంటాడడం కంటతడి పెట్టించింది. గతేడాది ఇదే నెలలో ఆమె తండ్రి సాయన్న చనిపోయారు. 2023 ఫిబ్రవరి 19న సాయన్న చనిపోతే ఆయన కూతురు 2024 ఫిబ్రవరి 23న చిన్న వయసులోనే చనిపోవడం కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. లాస్యా నందిత ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో గెలిచిన యువ ఎమ్మెల్యేల్లో ఒకరు. కంటోన్మెంట్కు పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సాయన్న కుమార్తె అనారోగ్యంతో సాయన్న ఎన్నికల ముందు చనిపోయారు. దీంతో ఆయన కుమార్తెగా లాస్యా నందిత ఎన్నికల బరిలోకి దిగారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. తండ్రిలాగే ప్రజల ఆదరణ పొందారు. కానీ విధి ఆమెను చిన్న చూపు చూసింది. ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత మృతదేహానికి గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం జరిగింది. గాంధీ ఆసుపత్రిలో లాస్యా పార్థివ దేహం వెంట మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. ఫార్మాలిటీస్ అనంతరం డెడ్ బాడీని లాస్యా నివాసానికి తరలించనున్నారు. కారు అదుపు తప్పడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. లారీని తప్పించబోయి అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది లాస్యా కారు. అయితే సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతోనే మృతి చెందినట్లు గుర్తించారు. డ్రైవర్ పక్క సీట్లోనే కూర్చున్న లాస్యా నందిత ఎయిర్ బ్యాగ్ తెరుచుకోకపోవడంతో చనిపోయినట్లు సమాచారం. ఇక గాంధీ హాస్పిటల్ నుంచి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ,